నెల్లూరు జిల్లా పొదలకూరు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో వివాదం నెలకొంది. ఓ స్థలాన్ని మరొక వ్యక్తికి రిజిస్టర్ చేసే క్రమంలో రిజిస్టర్ చేసే వ్యక్తికి సబ్ రిజిస్టార్ కు మధ్య వాగ్వాదం చెలరేగింది. పొదలకూరు పట్టణానికి చెందిన శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తి తనకు చెందిన స్థలాన్ని మరొక వ్యక్తికి విక్రయించాడు. దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు రిజిస్టర్ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ దాన్ని రిజిస్టర్ చేసుకునేందుకు ప్రయత్నించగా రిజిస్ట్రార్ అంగీకరించలేదు. మార్కెట్ వాల్యూ కంటే తక్కువ వేసుకున్నారని చెబుతూ తిరస్కరించింది. మార్కెట్ వాల్యూ 3,300 రూపాయలు ఉంటే 1,300 రూపాయలు మాత్రమే చూపించారు అంటూ అభ్యంతరం చెప్పింది. దీంతో వారిద్దరి మధ్య వివాదం చెలరేగి పెద్దదైంది. దీంతో ఇరువురు పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ మేరకు పొదలకూరు పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాపర్లు రంకాలే కడతాం, కాపర్లు మించి కట్టడానికి ఎవరు వాళ్ళు కదా కదా అడిగినందుకు సిసిల్ గారు చూసుకోండి ఒకసారి అడిగితే ఆఫీసర్ కావాలి. గవర్నమెంట్ సెక్టార్లో పోలీస్ స్టేషన్ కావచ్చు, ఎంపీఓ వచ్చు, ఎమ్మెల్యే వచ్చు, ఎక్కడైనా సరే బయటికి వెళ్ళిపో, నీకే సంబంధం ఎక్కడైనా హక్కు రైతే ఊడికి లేదు. ఇట్లా పబ్లిక్ మాకు అడిగే హక్కు ఉంది, ప్రశ్నించే హక్కు ఉంది, అడిగే హక్కు లేదు మాకు. తెలియస్వామి దేశం లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? అలియాస్ పులికల్లు శ్రీనివాసులు రెడ్డి అనేవాళ్ళు ఈరోజు ఆఫీస్లో మా సబ్ రిజిస్టార్ కార్యాలయం పొదలకూరులో చాలా దౌర్జన్యం చేశారు. వాళ్ళ నాన్నగారు అయినటువంటి ఆరికే వెంకటస్వామి గారు షేక్ సిలార్ సాహెబ్ పేరిట ఒక విక్రయ దస్తావేజును రాయించారు. దాంట్లో షెడ్యూల్ ఆస్తి పొదలకూరు గ్రామంలో 211/1, 211/2, 212/1, 2 సర్వే నెంబర్లలో శ్రీనివాస్ నగర్ అనే లేఅవుట్లో అని ఆస్తి. ఆ ఆస్తి రావుల అంకయ్య గౌడ్ కాలనీ అనే ఏరియాలోకి వస్తుంది అని చెప్పి రాసుకొని వచ్చారు. అక్కడ అతను కొన్ని వాస్తవాలను కప్పిపుచ్చుతూ దస్తావేజ్ ప్రిపేర్ చేయించారు. ఆ ఏరియా నిజానికి రావుల అంకయ్య గౌడు లొకాలిటీలోకి రాదు, అది శ్రీనివాసపురం అనే లొకాలిటీలోకి వస్తుంది. మా కార్యాలయానికి తూర్పు తట్టుగానే ఉంటుంది, పోతవేట దూరంలో ఉంటుంది. అందుకని ఆ విషయమై నేను అభ్యంతరం వ్యక్తపరిచాను. ఇది రావుల అంకయ్య గౌడు ఏరియాలోకి రాదు. 1,300 రూపాయల విలువ దీనికి చదరపు భుజం 1కి వర్తించదు. ఇది శ్రీనివాస్ నగర్ అనే ఏరియాలోకి వస్తుంది. ఆ ఏరియాలో ఉండే డోర్ నెంబర్కి ఎంత వాల్యూ వర్తిస్తుందో ఆ వాల్యూ వర్తింప చేయాలి. సుమారు 3,300 కూడా ఒక వాల్యూ ఉంది ఆ ఏరియాలో, 4,300 రూపాయలు ఒక వాల్యూ ఉంది. కాబట్టి ఈ రెండు వాల్యూస్లో మీకు నియర్ డోర్ నెంబర్ ఏదైతే ఆ వాల్యూ వర్తిస్తుంది, దాని మీద మీరు స్టాంప్ డ్యూటీ ఫీజు చెల్లిస్తే నేను రిజిస్ట్రేషన్ చేస్తాను అని తెలియజేశాను. ఆ వెంటనే శ్రీనివాసులు రెడ్డి కోపోద్రిక్తుడై దౌర్జన్యం చేస్తూ, మీరు ఈరోజు ఎలా రిజిస్ట్రేషన్లు చేస్తారో చూస్తాను, ఎంత చూస్తాను, మీరు మా డాక్యుమెంట్ ఎలా రిజిస్ట్రేషన్ చేయరో చూస్తాను అని చెప్తూ అందరినీ తొక్కిసలాట పెడుతూ సిబ్బందిని అందరినీ అసౌకర్యానికి గురిచేసి నా మీద దౌర్జన్యంగా దుర్భాషలాడుతూ పదే పదే కార్యాలయంలోకి రావడం, తలుపులు దబాదబా నెట్టడం, తోసుకోవడం, మళ్ళీ పోవడం, మళ్ళీ రావడం, ఇలాంటి కార్యకలాపాలన్నీ చేశారు. నేను స్థానికంగా సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చాను ఫోన్లో. సిఐ గారు వెంటనే ఒక కానిస్టేబుల్ని కూడా పంపించారు. పంపించిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక అరగంటకు మళ్ళీ శ్రీనివాసరెడ్డి వచ్చి ఇంకా ఎక్కువ మంది పాత్రికేయ మిత్రుల్ని వాళ్ళందరినీ తీసుకొని వచ్చి అసత్యపు ప్రచారాలన్నీ చేశారు. ఇది అవాస్తవము, విషయాన్ని వక్రీకరించి అతను చేసినటువంటి వాస్తవంగా అతను పెట్టవలసిన విలువ పెట్టకుండా తక్కువ విలువ పెట్టుకుంటూ దాన్ని రిజిస్ట్రేషన్ చేయమని సబ్ రిజిస్టార్ మీద చేసినటువంటి దౌర్జన్యాన్ని వక్రీకరిస్తూ దాన్ని మళ్ళీ ఏదేదో అసందర్భ ప్రేలాపనలు అసత్య ప్రచారాలు చేస్తూ నానా గందరగోళం సృష్టించారు. ఈ విషయమై మా విధులకు ఈరోజు అంతరాయం కలిగించారు, మా విధులను స్తంభింపజేశారు, కార్యాలయ విధులను. ఈరోజు రిజిస్ట్రేషన్ కోసం వచ్చినటువంటి పబ్లిక్ అందరూ కూడా చాలా అసౌకర్యానికి గురయ్యారు. ఈ విషయమై నేను స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడానికి వచ్చాను. మీరు ఈరోజు దీని విషయమై ఒక వాయిస్ అడిగారు, జరిగిన వాస్తవాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఆ దస్తావేజును కూడా దానికి కుట్టి జతపరిచి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఉన్నాను. మేడం, అతని మీద 3 వ్యక్తులు ఆఫీస్ వాళ్ళు కొట్టబోయారు చెప్పారండి, అది ఎంతవరకు? అంత అబద్ధం అండి, ఎవరు కొట్టబోలేదు. మేము అతను తోపు స్లాట్లో కంప్యూటర్లు తోసేస్తున్నట్టు మీద పడిపోతా ఉంటే మేము వెనక్కి పంపించాము. మీరు వెళ్ళండి అండి, మీరు ఆఫీస్లో దౌర్జన్యం చేయకూడదు. సిస్టమ్స్ ఓఎస్ అంతా కరెక్ట్ అయిపోతుంది, కేబుల్స్ అన్నీ తెగిపోతాయి. మీరు బయట పోయి మీరు మాట్లాడండి, లేదా మీకు న్యాయం జరగడానికి జిల్లా రిజిస్ట్రార్ వారికి తెలియచేయండి. మేము చేసిన ఏదైనా తప్పిదం ఉన్నా, మేము చెప్పిన మాటల్లో అవాస్తవం ఉన్నా మీరు జిల్లా రిజిస్ట్రార్ వారికి కంప్లైంట్ చేయొచ్చు అని తెలియచేశాను. జిల్లా రిజిస్ట్రార్ వారికి కూడా నేను జరిగిన విషయాన్ని నివేదించి ఉన్నాను. సార్ కూడా
దాని విషయంలో సానుకూలంగా స్పందించి ఉన్నారు. నా పేరు కేశవభూమ, పదరకూరు సబ్ రిజిస్ట్రార్ గా 2 నెలల నుంచి పనిచేస్తున్నాను. నివాసం ఉంటున్నాను నేను పదరకూరులోని శ్రీనివాస నగర్ లో శ్రీనివాస లేఅవుట్ లో ఒక ప్లాట్ మా నాన్న పేరు కొనుక్కోవడం జరిగింది. ఆ ప్లాట్ ని ఈ రోజు అమ్మదల్చిన నేపథ్యంలో అమ్ముకునే క్రమంలో ఈరోజు డాక్యుమెంట్ చలాన అయిన తీసిన తర్వాత డాక్యుమెంట్ పోలకూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ పెట్టడం జరిగింది. అదే క్రమంలో రిజిస్టర్ దగ్గరగా డాక్యుమెంట్ అన్ని పొందుపరిచినప్పుడు ఆమె మార్కెట్ వాల్యూ ఎంత ఉందని అడగ 1300 ఉంది మామూలు మార్కెట్ వాల్యూ. ఆ మార్కెట్ వాల్యూ చలాన తీసి ఆమె దగ్గర ఉంచితే మార్కెట్ వాల్యూ 1300 కాదు, దానికి 3300 కట్టాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇదంతా ఎందుకమ్మా ఎందుకు అడుగుతున్నావంటే అదంతా నేను చెప్పినట్టు జరగాల్సిందే. కొందరు ప్రైవేట్ ఆమె సొంత ప్రైవేట్ వ్యక్తుల్ని సొంత ఊరి దగ్గర నుంచి ఆమెకు సంబంధించిన వ్యక్తులు ముగ్గురు ప్రైవేట్ వ్యక్తులు రిజిస్టర్ ఆఫీస్లో నెల్లూరు డిస్టిక్ రిజిస్టార్కి తెలియకుండా ఆమె తెలియకుండా ఈమె నియమించుకొని ఇక్కడ దందాలకి మోసాలకి లంచాలకి అలవాటు పడి పంచు చేసుకునే దానికి పొందుపరుచుకొని ఇక్కడ మమ్మల్ని అందరినీ పంచుకున్నది. ఈరోజు నా ఫ్లాటు రిజిస్ట్రేషన్ పెట్టడం జరిగింది. 1300 మార్కెట్ వాల్యూ గజానికి 1300 ఉన్న మార్కెట్ వాల్యూని 3300 ఎందుకు పెట్టామని అడిగితే నా ఇష్టం ఎవరు చెప్పుకుంటా చెప్పుకోనే వీడియో పెట్టడం జరిగింది. ఎందుకని అడిగితే వాళ్ళ సొంత మనుషులు వచ్చి నా మీదకి వచ్చి దౌర్జన్యంగా నన్ను కొట్టడానికో మరి ఇంకోటో చంపడానికో మరి ఏదో ప్రయత్నించారు. ఇదేమో అడిగేదానికి లేకుండా ప్రభుత్వ కార్యాలయంలో నువ్వు ఎవడు బయటికి పో అని నన్ను అడగడం జరిగింది. దానికి వీడియో కూడా సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఆమె ఇష్టానుసారంగా ఒక మార్కెట్ వాల్యూ అంటే గవర్నమెంట్ సెక్టర్లో గవర్నమెంట్ పేపర్ ఉండదా? ఆ 1300 ఏమైనా వస్తుంది? 1300 కడతామా? మీ ఇష్టం జరిగే అది ఆడంతో ఇది 3300 కట్టామంటా. ఈ 3300 ఎందుకు కట్టామని ఆరాధిస్తే 3300కి 9 లక్షల రూపాయలు చలానా వస్తుంది గవర్నమెంట్ వాల్యూ. ఈ 9 లక్షలకి 1% లెక్కన 10,000 రూపాయలు వస్తుంది. ఈ 10,000 రూపాయలు ఆ 1% 10,000 ఆమె తీసుకునే దానికోసం ఒక్క నా డాక్యుమెంటే కాదు, ఒకేసారి ఒక డాక్యుమెంట్ నా లోన్ కట్టాడంటే అన్ని డాక్యుమెంట్లు అదే విధంగా కట్టాలి. ఒక రోజుకు ఒక 20-30 డాక్యుమెంట్లు ఉంటాయి పదలకూరులో. 20-30 డాక్యుమెంట్లు ఉంటే ఏ విధంగా జరగద్ది? 20-30 డాక్యుమెంట్ల మీద రోజుకి 5,000 పెరిగితే రోజుకి 1,00,000 రూపాయలు అంటే నెలకు 30 లక్షల రూపాయలు, సంవత్సరానికి 3,60,000 రూపాయల ఆదాయంతో అంటే ఒక సీఎంకు కూడా ఉన్న ఆదాయంతో ఈ మా పదలకూరు సబ్ రిజిస్టర్ గారు చేస్తున్న అవినీతి చెట్ట అది అడిగినందుకు 1300 కదమ్మా ఎందుకు కట్టాలని అడిగినందుకు నా మీదుగా సొంత మనుషులు ఆమెకు సంబంధించిన ఆమె ప్రైవేట్ వ్యక్తులు పెట్టుకున్నందుకు అది వీడియో కూడా ఉందండి నా దగ్గర. వీడియో కూడా తప్ప ప్రైవేట్ వ్యక్తులు నేను వీడియో తీశాను. ప్రైవేట్ వ్యక్తులను నా మీద పంపించి దౌర్జన్యం చేసి మళ్ళా కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్కి వచ్చి ఏ విధంగా కేసు చట్ట ప్రకారం అడిగితే కేసులు పెడతారా? ఏ విధంగా పెడతారు? ఏం చేసామని పెడతారు? మీ ఆఫీసులో వీడియోలు లేవా? సీసీ కెమెరా ఉన్నాక చెక్ చేసుకోండి. నాది పొరపాటుగా చట్ట ప్రకారం కాకుండా నేను ఏదైనా దుర్పుషులాడు మరొకటి ఉంటే చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోండి. లేదంటే అందులో యాక్షన్ తీసుకోవడానికి ఆల్రెడీ నేను వాళ్ళ డిస్ట్రిక్ట్ సార్ బాలాంజనేయులు గారికి చెప్పాను. బాలాంజనేయులు సార్ కూడా మన ప్రజల పక్షాన లేడు, ఆయన కేవలం వాళ్ళ పక్కనే ఉన్నాడు. మరి ఈ నుంచి ముడుపులు పోతున్నాయేమో మనకైతే తెలియదు. మరి ఆయన ఎందుకు మాట్లాడదు? రెఫ్యూజ్లో పెట్టేస్తుందండి మీది, రెఫ్యూజ్లో చూసుకోండి అని అన్నది. రెఫ్యూజ్ అంటే ఏం సార్ అని అడిగితే అది 3,300 కట్టాల్సిన అంటే అదే చెప్పాల్సిందే. ఒక పై అధికారికి మేము ఇన్ఫార్మ్ చేసినప్పుడు దాన్ని పరిశీలిస్తాం, లేదా మీరన్నా మేమన్నా వస్తాము మీరన్నా రావాలి అలా రెఫ్యూజ్లో ఆమె పెడతా అంటే ఆయన పెట్టించుకుంటానంట. అందుకని మీరు డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గా చేసింది. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.